తప్పుడు వాగ్దానాలతో మభ్యపెట్టే హామీలతో పనిచేసే ప్రభుత్వం కాదు. క్షేత్ర స్థాయిలో చెప్పింది చేసేటువంటి ప్రభుత్వం కావాలి. అందుకనే తెలంగాణ మార్పు కోరుకుంటుంది. అందుకు ప్రజలు కోరుకుంటున్నది ఆ మార్పు బీజేపీ వల్లనే సాధ్యమని, బీజేపీ వల్లనే అవినీతి రహిత ఒక పారదర్శక ప్రభుత్వం ఏర్పడుతుందని చెప్పి ప్రజలు విశ్వసిస్తా ఉన్నారు. నా కుటుంబ సభ్యులారా, తెలంగాణకి ఈ ధరతీ రాణి రుద్రమా దేవి జీ వీరాంగనాఓ కి ధరతీ హై. కుచ దిన పహలే హీ దేశ్ నే నారీ శక్తి వందన్ అధినియమ్ పాస్ కియా హై. అబ్ సిర్ఫ్ సంసద్ మే హీ నహీ బల్కి భారత్ కి హర్ విధానసభా మే మహిళాఓ కి ఆవాజ్ पहले से ज्यादा मजबूत होगी. तेलंगाना की माताओं बहनों के वोट ने मोदी को मजबूत किया और मोदी ने बदले में तेलंगाना समेत देश भर की महिलाओं को सशक्त किया है. मैं तेलंगाना की नारी शक्ति को इस विधेयक के लिए बहुत बहुत बधाई देता हूं. ना कुटुंब सभ्युलारा, राणी रुद्रमदेवी लांटी धीर वनितलु पुट्टिन गड्ड ई तेलंगाणा नेल. कोद्दी रोजुल कितमे देशं नारी शक्ति वंदन चट्टानी अंटे महिलालकु चट्टसभलो 33% रिजर्वेशन कल्पिंचेटुवंटि बिल्लु आमोदिंचडं जरिगिंदि. ఇప్పుడు పార్లమెంట్ లోనే కాదు, దేశం మొత్తం మీద కూడా ప్రతి అసెంబ్లీలో మహిళలకు చట్టసభల్లో అడుగుపెట్టే అవకాశం కల్పించింది ప్రభుత్వం. మహిళల గొంతు ఇప్పుడు చట్టసభల్లో మునిపటి కంటే రెట్టింపు స్థాయికి ఎదుగుతుంది. ఖచ్చితంగా మహిళల యొక్క భాగస్వామ్యం పెరుగుతుంది. తెలంగాణలోని తల్లులు మరియు సోదరిమణులు, మీరందరూ కూడా ఓట్లు వేసి మోడీ గారిని బలపరిచారు. మరి మోడీ గారు తెలంగాణతో సహా దేశవ్యాప్తంగా ఉన్నటువంటి మహిళలందరికీ కూడా ఒక గొప్ప సాధికారిత కల్పించారు. ఈరోజు ఈ బిల్లు వచ్చినందుకు మొత్తం మహిళా శక్తిని నా హృదయపూర్వకంగా వారిని అభినందిస్తా ఉన్నాను.